గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలంలో రైతు సంఘాలు సిపిఐ అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో ప్రశాంతంగా బంద్ కొనసాగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బంద్ కొనసాగించారు. ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, పాఠశాలలు మూసివేసి బంద్ కు సహకరించాయి. ఈ బంద్ లో సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి రామశెట్టి ఆదేశ్వరరావు, సిపిఎం కార్యదర్శి ఆదినారాయణ, కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ కాజా, తెలుగుదేశం పార్టీ మండల కార్యదర్శి గింజుపల్లి శివరామ ప్రసాద్, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పఠాన్ బాషా ఖాన్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులు సరుకు అమ్ముకునే పరిస్థితి కూడా లేకుండా చేయడం ఇవాళ దారుణం. ఎందుకంటే మునుముందు భవిష్యత్తులో రైతులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. రైతుల కోసం, రైతు సంఘాల కోసం ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా సబ్సిడీ లేకుండా చేయటం, ఎవరికి వాళ్ళు సరుకుని ఏడో ప్రైవేట్ సంస్థల్లో అమ్ముకోవాలా, ప్రైవేట్కి అప్పు చెప్పాలా అనేటి విధంగా ఇవాళ చట్టాలు తేటం అనేది ఇవాళ దురదృష్టకరం. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా భారత పండించిన నేపథ్యంలో మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మిత్రపక్షాలందరూ బంధువు పిలిపోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర రైతాంగం పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం అందట్లేదు. అదేవిధంగా పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు. అదేవిధంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి కానీ చెల్లింపులు సరిగా లేవు. వీటన్నిటి వల్ల రైతాంగం తీవ్ర అప్పుల్లో కూరుకుపోయి ఉంది. రైతులకి ఆత్మహత్యలు తప్ప మరొక గత్యంతరం లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ప్రభుత్వాలు, రైతు ప్రభుత్వం అని చెప్పుకున్న అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఎటువంటి రైతాంగానికి సరైన అవగాహన లేకుండా వారు తప్పు నిర్ణయాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు. 2014లో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఏదో విధంగా రైతు చట్టాలు, ముస్లింల దాడులతో ఎన్ఆర్సీ ఎన్పిఆర్ చట్టాలను తీసుకొచ్చి ముస్లింలపై దాడులు ఎక్కువ చేసినాయి. దీన్ని ఖండిస్తూ ఈరోజు ఈ భారత్ బంద్కు ముస్లిం సంఘాలతో మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము బంద్కు పిలుపునిస్తున్నాం.